अंदर कलसिकट्टुगा पनिचेसी याजमान्यं निर्देशिंचिन लक्ष्याल साधनकु कृषि चेयालनी बेल्लंपल्लि एरिया जनरल मेनेजर संजीव रेड्डी सूचिंचारु। कुमरंभि मुस्तफाबाद जिल्ला रेबण मंडलं गोलेटि बेल्लंपल्लि एरिया जनरल मेनेजर कार्यालयंलो जरिगिन मीडिया समावेशंलो एरिया जनरल मेनेजर संजीव रेड्डी मात्लाडुतू बेल्लंपल्लि एरियाकु निर्देशिंचिन लक्ष्यं 34 लक्षल टन्नुलु कागा सेप्टेंबर् नेल मुगिंपु वरकु 15 लक्षल टन्नुल उत्पत्ति साधिंचमनि 50% उंदनि अन्नारु। जून नुंडि सेप्टेंबर् वरकु सुमारु 1475 मिलीमीटर्ल वर्षपातं नमोदु कावडं वलन बोग्गु उत्पत्तिकि आटंकं कलिगिंदनि ई संवत्सरं नवंबर् नेल नुंडि मार्चि वरकु निर्देशिंचिन लक्ष्यान्नि 100% చేరుకునేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తామని అలాగే అధికారులు కార్మికులు కృషి చేయాలని అన్నారు। అదే విధంగా తెలంగాణ రాష్ట్రమంతా జరుపుకునే బతుకమ్మ దసరా పండుగ గురించి ఏరియా తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు। అదే విధంగా కార్మికులకు కార్మికేతరులకు కరోనా వాక్సిన్ మొదటి డోస్ 99% అందించామని అదే విధంగా రెండో డోస్ కూడా 80% పూర్తి చేశామని అన్నారు। ఏరియాలో కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। అదే విధంగా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రెండు దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగానే 2021-22 పలు రకాల వృత్తి శిక్షణ కార్యక్రమాలకు శిక్షణ ఇస్తున్నామని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు ఉపయోగించుకోవాలని అన్నారు। అదే విధంగా కార్మికులకు కార్మికేతరులకు అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు। మరి కృషిమిత్రులందరిని కూడా మరి జెమ్ సమ్మర్లో సో గదర్ చేయటం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మీ అందరూ తెలుసు మరి సింగరేణి కాలనీస్ 2022కి నిర్దేశించినటువంటి ఆ 70 మిలియన్లు మరి సెప్టెంబర్ నెల వరకు ఆల్రెడీ మన ఏంటంటే ఒక అర్ధ సంవత్సరం పూర్తయింది। దీంట్లో ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి మనకి 31.275 మిలియన్స్ మన ప్రొడక్షన్ అదేవిధంగా డిస్పాచ్ చేయడం జరిగింది। ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్లయితే 21 సంవత్సరం కంపేర్ చేస్తే సుమారుగా మనకు 65 నుంచి 70% ఒక పర్సంటేజ్ గ్రోత్ ఉన్నది మనకి। అదేవిధంగా ఓబీలో కూడా ఏంటంటే మనకి 166 మిలియన్ల క్యూబిక్ మీటర్లు మట్టి తీయడం జరిగింది ఈ రోజు వరకు మనకి। అది సుమారుగా ఏంటంటే ఒక 25 నుంచి 30 మిలియన్లు ఎక్స్ట్రా ఎక్సెస్ మనకి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తూ ఉన్నది। పర్టికులర్ బెల్లంపల్లి ఏరియాలో మనకి మనకు నిర్దేశించినటువంటి ఒక 34 లక్షల టన్నుల్లో మరి మన టార్గెట్ మన సెప్టెంబర్ ఎండింగ్ వరకు 15 లక్షలు దాంట్లో 9,14,000 మన ప్రొడక్షన్ డిస్పాచ్ చేసినాం 58%గా ఉన్నది। మన ఏరియాలో పర్టికులర్గా మనకి తక్కువ రావడానికి రీజన్ మెయిన్ ఒకే ఒక రీజన్ ఒక ఈ వర్షాకాలం ఏదైతే జూన్ నుంచి మనకి మన సెప్టెంబర్ 30 వరకు సుమారు మనకి 88 రోజులు మనకి కంటిన్యూగా వర్షం అదేవిధంగా 1475 మిల్లీమీటర్లు అధిక వర్షపాతం మనకి ఇక్కడ ఈ ఏరియాలో రికార్డు కావటం దీనివల్ల కొంత వెనకబాటు మనకి కావడం జరిగింది। పర్టికులర్గా డిమాండింగ్ మంత్స్ డెఫినెట్గా మనకు వర్షాకాలం తగ్గిపోతుంది వర్షాలు ఉండవు కాబట్టి డైలీ మనకి నిర్దేశించినటువంటి ఓబీ అరౌండ్ మనకి 1,20,000 క్యూబిక్ మీటర్లు అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి కోలు మనకి డెఫినెట్గా మనకి ఈ మంత్లో 5,000 మనకి అక్టోబర్లో నవంబర్ నుంచి డెఫినెట్గా మనకి 8,000 నుంచి 12,000 తీసి మనకి మార్చి 31 వరకు మనకు నిర్దేశించినటువంటి ఏదైతే మనకి 33 లక్షల కాయలు కూడా అదేవిధంగా 1 లక్ష మనకి బీపీఏ ఓసీ2 ఎక్స్టెన్షన్ నుంచి రావాలి అది 100% వస్తుందని ఆ విధంగా ముందుకు పోవాలని ఆఫీసర్లందరినీ కూడా మనకు దిశానిర్దేశం చేయడం జరిగింది। దాంట్లో భాగంగా మరి ఈరోజు పక్కవాడ మనకి ఈ 15 రోజులు జరుపుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అదేవిధంగా రాబోయే ఏదైతే మనకి మెయిన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి తెలంగాణ యొక్క వ్యాప్తంగా జరుపుకున్నటువంటి మెయిన్ ఈ బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగలు కూడా మనకి ఏంటంటే ఏరియాలో ఉన్నటువంటి